డాలర్ శేషాద్రి గారు ఆకస్మికంగా మరణించడం అన్నటువంటిది ఖచ్చితంగా ఒక తీరని లోటు. ఎందుకంటే ఆలయ సంప్రదాయాలు కొంతమందికే తెలుసు, పాత రోజుల నుండి. ఇప్పుడు అర్చకత్వంకి సంబంధించినటువంటి అంశాలు ఒక రమణ దీక్షితులు గారికి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు. అదే సందర్భంలో ఈ నగలకు సంబంధించినటువంటి అంశాలు ఏది అలంకరణలు అప్పుడు ఏమేంటి అనేటువంటిది డాలర్ శేషాద్రికే తెలుసు. ఇక్కడ మన పాత తరంలో జరిగినటువంటి పొరపాటు ఇక్కడ జరిగిందా లేదా అన్నది నెక్స్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్పాల్సింది. ఆయుర్వేదం మంచి అద్భుతమైనటువంటి టాలెంటెడ్ మన వాళ్ళ దగ్గర ఉంది, హోమియో అద్భుతమైనటువంటి టాలెంటెడ్ ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ తమకున్నటువంటి విద్యని తర్వాత తరాలకి అహంతోనో లేదా అన్ఇంట్రెస్టెడ్తోనో నేర్పల. దానివల్ల ఇవాళ ఆయుర్వేదం ఉంది, ఇవాళ హోమియో ఉంది, కానీ నాటి ప్రమాణాల స్థాయిలో లేదు. ఏనాడో సుశ్రుతుడు నేర్పినటువంటి మా ఏదైతే ఇవాళ అన్ని హాస్పిటల్లో చేస్తున్నటువంటి చికిత్సలు ఉన్నాయో సుశ్రుతుడు ఏనాడో చేసి చూపించాడు, శస్త్రచికిత్స అనేటువంటిది. అంటే ఆనాటి తరాల నుండి ఉన్నటువంటి విజ్ఞానం, బట్ తర్వాత ఇప్పుడున్నటువంటి చూస్తే ఆ స్థాయిలో ఉందా లేదు. ఇలాగే ఇప్పుడు అనేక విద్యలు అలా నాశనమైనవి. ఇప్పుడు ఆలయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఈయన సీనియర్ మోస్టు, ఎప్పుడు మళ్ళీ ఓఎస్డీగా తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇవాళ ఆలయ సంప్రదాయంలో వాట్ నెక్స్ట్, ఆయన తర్వాత తరానికి కూడా తగినటువంటి అలవాటు చేయాలి. అలా చేశారో లేదో తెలియాలి. ఎందుకంటే ఏ రోజున ఏ నగలు అలంకరించాలి, ఆ సందర్భంలో ఎట్లాంటి ఇవి ఉండాలి, ఇవన్నీ కూడా చేయడమే పారపత్యదార ఉద్యోగం. అవి చేశారా లేదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తెలియాల్సినటువంటి అంశం.